సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆటగాడు అయిన ధ్రువ శర్మ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. 35 ఏళ్ల ధ్రువ్కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూలై 31న అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడంతో ధ్రువ్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో ధ్రువ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. విషం తీసుకుని ధ్రువ్ చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఎంఎస్ రామయ్య హాస్పిటల్లో మృతదేహానికి పోస్టు మార్టం జరిగింది. గత కొంతకాలంగా ధ్రువ్ నిర్వహిస్తున్న వ్యాపారాలు దెబ్బతినడంతో పాటు అప్పుల బాధ ఎక్కువైందని తెలుస్తోంది. అందువల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. పుట్టుకతోనే మూగ చెవిటివాడైన ధ్రువ్ పట్టుదలతో కన్నడ సినీ పరిశ్రమకు నటుడిగా వచ్చి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. అంతేకాదు, సీసీఎల్ మ్యాచుల్లో కన్నడ బుల్డోజర్స్ కి వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధ్రువ ఆట తీరుకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫిదా అయిపోయాడు. ఆటతో పాటు ధ్రువ్ నటనను కూడా మెచ్చుకున్నాడు. అలా అందరి ప్రశంసలు అందుకున్న ధ్రువ్ శర్మ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం శాండిల్వుడ్ ని షాక్ కి గురిచేసింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.